ఓకే థ్యాంక్ యూ సో మచ్ లిన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ మెనీ మోర్ అదర్ ప్రాజెక్ట్స్ ఇక దిల్ రాజ్ గారు గుడ్ ఈవినింగ్ ఎవరి వన్ సో తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కోవిడ్ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ డిసెంబర్లో తెలుగు సినిమాలే రిలీజ్ అయ్యి వకీల్ సాబ్ వరకు కంటిన్యూ అయ్యాయి అది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ తర్వాత తమిళనాడు కర్ణాటక అక్కడక్కడ ఓపెన్ అయ్యాయి బట్ నంబర్ వన్ తెలుగు ఇండస్ట్రీ ఉంది అప్పుడు మళ్ళీ మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తెలుగు సినిమాలే రిలీజ్ మొదలయ్యాయి సో ముందు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అంటే మీరు ఎనర్జీ ఇవ్వకుంటే ఈరోజు ఈవెంట్స్ లేవు ఇక్కడ ఇంతమంది యంగ్ హీరోల ఫేస్లో ఆ బ్రైట్నెస్ లేదు సో ప్రేక్షకులందరికీ చాలా ధన్యవాదాలు అండ్ వెరీ హ్యాపీ ఈరోజు బ్రోచేవారు ఎవర్రా అనే శ్రీ విష్ణు జాంబిరెడ్డి తేజ అలాగే ఆర్ఎక్స్ హండ్రెడ్ కార్తికేయ ఇక మనోడు హిట్ మొన్నే మన హీరో అండ్ ఇంకొకరు అరుణ్ సో ఇలా ఒక దయాస్ పైన ఇంతమంది యంగ్ హీరోల్ని చూసి చాలా రోజులైంది సో ఒక ఫ్రెండ్లీ ఆంబియన్స్లో వాళ్ళందరూ ఈ సినిమా ఈవెంట్కి రావడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ మీరందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎవరి ఈవెంట్ అయినా మీరు అందరు అలా యంగ్ హీరోస్ అందరు వెళ్తే దట్ విల్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఎందుకంటే అల్టిమేట్ సినిమా బాగుంటేనే వాళ్ళు చూస్తారు సినిమా బాగాలేకుండా వాళ్ళు చూడరు సో మంచి సినిమా మీరు ఇవ్వడానికి మీలో మీరు ఫైట్ చేసుకోవాలి ఇలాంటి ఈవెంట్స్లో మీరు పార్టిసిపేషన్ చేయాలి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ అబౌట్ పాగల్ బెక్కం గోపి అప్పుడు ఏదో సినిమాల గురించి మాట్లాడుతూ ఈ సినిమా గురించి వచ్చి చెప్పాడు నరేష్ అంతకుముందు నేను లోకల్ మేము చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రసన్నతో పాటు కనిపిస్తూ ప్రసన్న అసిస్టెంట్గా కనిపించేవాడు సో ఈ కథ చెప్పినప్పుడు వినగానే నాకు ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు డైరెక్టర్ ఎప్పుడో ఆర్యా సినిమాలో ఒక లవ్ స్టోరీని ఎంత డిఫరెంట్గా అయితే సుకుమార్ అప్పుడు ట్రీట్ చేశాడో అలా కొత్తగా చెప్పాలని ట్రై చేస్తున్నాడనే సెన్స్ అర్థమైంది సార్ అప్పుడే చెప్పాను సరే నా ప్రజెంట్స్ చేసుకోండి నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను ఫాలో చేద్దామని అలా ఈ కోవిడ్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతూ సినిమా ఎప్పుడు రిలీజో మాకు తెలియదు ఫోర్ ఫోర్ ఎగ్జాక్ట్లీ ఫోర్ డేస్ బ్యాక్ ఎప్పటికీ విశ్వకి విశ్వకు ఫోన్ వస్తుందంటే నేను ఆలోచించాలి ఏం అడుగుతాడు సార్ మన సినిమా థియేటరే కదా సార్ ఎవ్రీ టైమ్ మా ఇద్దరి మధ్యలో ఏదో లూప్ అన్నట్టు అరే విశ్వక్ మనకి ఇంకా క్లారిటీ రాదు వచ్చే వరకు మనం ఆగాల్సిందని లక్కీగా మన సాటర్డే ఫోన్ చేసి సార్ నేను ఒక సినిమా రిలీజ్ అయింది ఫుల్స్ సార్ మనం కూడా ఫోర్టీన్త్ వేసేద్దాం సార్ అంటాడు ఎలా పాసిబుల్ అయ్యా ఇంపాసిబుల్ విశ్వక్ ఫోర్టీన్త్ మనం రిలీజ్ చేయలేము వెయిట్ అన్ని వర్కౌట్ చేస్తా లేదు లేదు సార్ మేము చేస్తాము అని మొత్తం ఆయన భుజాల మీద వేసుకొని నాలుగు రోజుల్లో సినిమా ప్రమోషన్ కానీ సినిమా కాపీ ఎలా రెడీ చేయాలని చేసింది ఓన్లీ విశ్వక్ విశ్వక్ యువర్ కమిట్మెంట్ అంటే నాకు ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ని సినిమాలు ఎప్పుడు మేము జాగ్రత్తగా ఇంకేదో చెయ్యాలి రెడీ చెయ్యాలి ప్రమోషన్ ఏదో చెయ్యాలని తలబద్దలు కొట్టుకుంటావు నువ్వేమో క్విక్ ఇలా సో లియాన్ని పట్టుకున్నావు మిక్సింగ్ చేపిచ్చేశావు నీ డైరెక్టర్ని పంపించి చెన్నైలో కూర్చోబెట్టావు ప్రమోషన్కి రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే ఒక సినిమా పైన అంత ప్యాషనటిక్ ఉంది కాబట్టే నేను నేను వెళ్ళిపోమాకే అప్పుడు చూశాను ఈ నగరానికి ఏమైంది అన్నప్పుడు చూశాను మొన్న హిట్ చూశాను అంతకుముందు నీ సొంత సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోగా చేసిన పలక్నామ అప్పుడు కూడా చూశాను యు హ్యావ్ ఇస్ ఇంట్రెస్ట్ సినిమా 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 అనే ఇంట్రెస్ట్వే నిన్ను ఇలా తీసుకెళ్తుంది సో పాగల గురించి అందరు మాట్లాడారు నేను తక్కువ మాట్లాడతాను వీళ్ళ గురించి తక్కువ మాట్లాడతాను సో ఈజ్ ఆఫ్ ఈ ఈ వన్ వీక్లో అంతకుముందు వేరు మన జర్నీ బట్ ఈ వన్ వీక్లో నువ్వు చేసింది చూసి ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫైట్ చేయటానికి రీచ్ అవ్వటానికి నువ్వు చేసిన ప్రయత్నం బాగా నచ్చింది అంటే నీ ఎనర్జీ అందరినీ నడిపించింది సో థ్యాంక్ యూ ఫర్ దట్ ఐ నరేష్ సో ఎక్కడో నీకు ప్రసన్న జర్నీ కావచ్చు నువ్వు చూసిన సినిమాల ఇన్స్పిరేషన్ కావచ్చు ఏదో కొత్తగా చెప్పాలి ఒక లవ్ స్టోరీని లవ్ స్టోరీ కాదు దాంట్లో ఇంకెన్నో యాంగిల్ చూ ఒక క్యారెక్టరేషన్ పట్టుకొని బాగా చేశావు సో రేపు థియేటర్లో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి విపరీతమైన అప్లాజ్ అంటే ఎంటర్టైన్మెంట్ నేను చెప్పేది అప్లాజ్ మీనింగ్ ఎంత నవ్వియాలో అంత నవ్విస్తాడు అక్కడక్కడ చిన్న చిన్న హార్ట్ టచ్చింగ్స్ ఇస్తాడు దానికి సంబంధించిన నలుగురు గర్ల్స్ ఇక్కడ ముగ్గురే ఉన్నారు ఇంకొక అమ్మాయి లేదు ఆ అమ్మాయి వచ్చినప్పుడు మట్టుకు థియేటర్ మొత్తం ఊగుతుంది ఆ అమ్మాయి ఇక్కడ మిస్ అయింది సో షీఈ్ డన్ గుడ్ జాబ్ అండ్ నివేత పేత్రాజ్ రాజ్ అసలు ఈ సినిమా చేయమని అడిగినప్పుడు అమ్మాయి నాకు పెట్టిన కండిషన్ నాకు ఇంకో సినిమా ఇస్తేనే ఈ సినిమా చేస్తానని అంది కానీ ఈరోజు సినిమా చూసి నాకు ఫోన్ చేసి ఇందాక సినిమా చూశారు సో దట్స్ ఎనఫ్ అంటే ఒక ఆర్టిస్ట్గా మీరు సినిమా చూసుకున్నప్పుడు మీకు ఇచ్చే హ్యాపీనెస్సే మీకు వంద సినిమాలతో సమానం సో డన్ ఇస్ అ గుడ్ జాబ్ అండ్ సిమ్రాన్ డన్ గుడ్ జాబ్ అండ్ న్యూ అమ్మ న్యూ గర్ల్ అండ్ ఇంకొక అమ్మాయి ఇక్కడికి రాలేదు అందరు ఎవరి రోల్కి వాళ్ళు చాలా బాగా చేశారు ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ కానీ అండ్ ఇక విశ్వ బిగినింగ్ నుంచి ఇందాక మదర్ సాంగ్ చూశారు కదా ఈ మదర్కి తనకు ఉన్న కథ నుంచి తన లైఫ్లో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకొని తను ఏం చేశాడనేది అ క్యారెక్టరేషన్లో కన్క్లూజ్ అయ్యే కథ ఇది సో లెంత్ కూడా ఎక్కువ లేదు నేను మా ఎడిటర్తో నా డైర నరేష్తో నాకు ఒకటే ఫైట్ ఈ సినిమా లెంత్ నువ్వు ఆర్యా రిఫరెన్స్ అంటావు కదా ఆర్య రెండు గంటల పదిహేడు నిమిషాలు ఉంటుందయా ఈ సినిమా అంతకంటే కుండకూడదు అని ఫైట్ చేసి ఫైట్ చేసి ఎడిటర్తో నరేష్కి చెప్పి ఆ లెంత్ అంటే ఈ క్యారెక్టరేషన్ సినిమా ఎప్పుడు క్విక్గా ఉండాలి మనకు థియేటర్లో ఎనర్జీ ఉండాలి విశ్వకు ఆల్రెడీ ఎనర్జీ తన బాడీ లాంగ్వేజ్లో ఒక ఎనర్జీ ఉంటుంది అలా నరేష్ ఎడిటర్ అండ్ ఫైనల్గా వచ్చిన లియాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఈ సినిమాకి లాస్ట్లో డిసిషన్ రిలీజ్ అనుకున్నప్పుడు ఎలా రీచ్ అవ్వాలని లియాన్ ఈజ్ ఎ గివెన్ ఈజ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రథన్ సో ఆల్రెడీ ఆర్ ప్రూవ్డ్ తెలుగులో చేసిన సినిమాలని సూపర్ మ్యూజిక్ ఇచ్చావు ఈ సినిమా కూడా అలా కంటిన్యూ అయినందుకు వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డిఓపి ఇక లేడు మణికండన్ ఇట్స్ డన్ గుడ్ జాబ్ ఇట్స్ ఆల్ టెక్నీషియన్స్ విజయ్ గ్యారీ సో ఇస్ అ వెరీ గుడ్ జర్నీ పాగల్ అందరికి ఒక కొత్త ఎక్స్పీరియన్సే మళ్ళీ సో థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోర్టీన్త్ థియేటర్లో చూడండి ఇందాక సిమ్రాన్ ఆఫ్ తెలుగులో గుడికి భక్తుడికి పూజారికి కలిపి చెప్పిన విధానం చాలా బాగుంది థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇందాక కూడా నేను అదే చూసా ఆగస్టు ఫోర్టీన్ వరల్డ్ వైడ్ రిలీజ్ ఇన్ థియేటర్స్ అంటే ఈ కోవిడ్ వల్ల అది కూడా వేసుకోవాల్సి వచ్చింది ఓటీట్లో వస్తుందా సినిమా థియేటర్లో వస్తుందన్న కన్ఫ్యూజ్ కంటే వరల్డ్ వైడ్ ఇన్ థియేటర్స్ అని వేయించింది కూడా విశ్వకే సో వరల్డ్ వైడ్ అనుకున్నట్టు థియేటర్లో రిలీజ్ అవుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ మీరు చెప్పినట్టుగానే ఆగస్ట్ ఫోర్టీన్త్ ఈ సినిమా రిలీజ్ తో మళ్ళీ కళకళలాడుతూ సక్సెస్ ల